भारत माता की, भारत माता की। नालगो विड़त प्रजा संग्राम यात्र मुगिंपु सभ की मुख्य अतिथि विचेसिनटुवंटि गौरवनीयुलु केंद्र मंत्रिवर्युलु साध्वी निरंजन ज्योति गारिकि, वेदिक मीद उन्नटुवंटि भारतीय जनता पार्टी गौरव माजी पार्लमेंट सभ्युलु, माजी शासन सभ्युलु, माजी शासन मंडली सभ्युलु, ओबीसी मोर्चा ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మురళీధర్ రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రథ సారథులకి, వేదిక ముందు ఉన్నటువంటి మల్కాజిగిరి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈ రోజు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి తరలి వచ్చినటువంటి రాణి రుద్రమలకు వారసులైనటువంటి మా అక్క జల్లెళ్ళకి, తెలంగాణలో చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో తరలి వచ్చినటువంటి యువ కిశోరాలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం. గత వారం రోజులుగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిపినటువంటి పాదయాత్రలో అనేక సమస్యలు వారి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధి లోపల ఎట్లయితే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో పెద్ద నియోజకవర్గమో, అదే రీతి లోపల భాగ్యనగరంలో సేకరించిన చెత్తనంతా తీసుకుపోయి జవహర్ నగర్ ప్రాంతంలో పెట్టి అతిపెద్ద డంప్ యార్డుని, కృత్రిమ డంప్ యార్డుని తయారు చేసిన ఘనత కూడా చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వాందే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు రామ్కి అనేటువంటి సంస్థ వేల కోట్ల రూపాయలు దోసుకుంటుంది. రామ్కి సంస్థకున్నటువంటి ఈ చెత్త అగ్రిమెంట్ ని మేము రద్దు చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత దీంట్లోంచి సాంప్రదాయేతర ఇంధన వనరులను తయారు చేస్తాం, చెత్త నుంచి కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తామని చెప్పినారు. మొన్న జరిగినటువంటి ముచ్చటగా మూడు రోజులు జరిగిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతారు, కేంద్రం చెత్త నుంచి ఎంత కరెంటు తయారు చేస్తుంది అని. నేను పక్క నుంచి అరుస్తే హైదరాబాద్ లో మేము 20 మెగావాట్ల చెత్తను, కరెంటుని చెత్త నుంచి తయారు చేస్తున్నాము అని చెప్తున్నారు. అయ్యా మున్సిపల్ మంత్రి గారు, భాగ్యనగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి చెత్త ఎంత, మీరు తయారు చేస్తున్న కరెంట్ ఎంత, రామ్కి అనేటువంటి సంస్థకి మీరు దోచి పెడుతున్న డబ్బులెంత, ఒక్కసారి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2016లో కేటీఆర్ గారు భాగ్యనగరం అంతా తిరుగుతూ ఒక మాట చెప్పిండు, టీఆర్ఎస్ పార్టీకి 100 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే భాగ్యనగరంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిండు. 99 మంది కార్పొరేటర్లకి గెలిచి బొంతు రామ్మోహన్ గారు 5 సంవత్సరాలు మేయర్ గా తన పదవీ కాలం పూర్తి చేసుకుంటే ఈ రోజు దాకా రింగు రోడ్డు చుట్టూ అక్కడక్కడ కొన్ని కట్టిరు తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఈ భాగ్యనగరంలో జరుగుతలేదు. నేను మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదిస్తే అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తలేను. నాలుగో విడత పాదయాత్ర అయిపోయినాక రింగు రోడ్డు చుట్టూ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి. తెలంగాణ ప్రభుత్వం హడ్కో అనే సంస్థ నుంచి 6,000 కోట్ల రుణం తీసుకుంది. జనవరి 1, 2021కి కాంట్రాక్టర్లు ఆ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు. జనవరి 2021 నుంచి కంప్యూటర్ల మంత్రి కేటీఆర్ గారికి 60,000 ఇండ్లు డ్రా తీసి పేదలకు ఇండ్లు ఇచ్చేటందుకు ఈ రోజు దాకా ఆయన ల్యాప్టాప్లు, ఆయన కంప్యూటర్లు పనిచేస్తలేవు. ఎప్పుడు మాట్లాడినా త్వరలో పంపించేస్తామని చెప్తారు. దుబ్బాకి ఎలక్షన్లు వస్తే త్వరలో ఉద్యోగాలకి నోటిఫికేషన్లు అన్నారు. హుజూరాబాద్ లో అదే మాట చెప్పిండు, జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామన్నాడు. మనం అందరం కూడా దసరా దాకా ఆగుదాం. దసరా నుంచి సంక్రాంతి మధ్యలో ఈ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని పేదోళ్లకి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోతే మనమే
పేదలను లబ్ధిదారులని గుర్తించి అన్ని డబుల్ బెడ్రూములు కూడా జనవరి 1 2023 కల్లా మనమే కబ్జా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా దుబ్బాకల కూడా 1000 ఇళ్లు కట్టిరు, 3 ఏళ్ల కింద పూర్తయినాయి, డ్రా తీసిండ్రు, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిండ్రు. మంత్రిని అడిగితే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిని అడిగితే మంత్రి, 3 ఏళ్లకు ఎవరు రాలేదు. గృహప్రవేశాలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. తిక్క ఉడుకొచ్చి మన జూన్ 1కు పోయి నేనే చెప్పినా, నేను నిలుచుంటా తాళాలు వలకొడతాం, మీరందరూ రండి అని చెప్తే ఈ ఏళ్ళలో దుబ్బాక డబుల్ బెడ్రూమ్లలో దాదాపు 600 మంది లబ్ధిదారులు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటుండ్రు. 60,000 ఇళ్లు రింగు రోడ్ చుట్టూ పూర్తయినాయి. ఇవి దాదాపు 50 నుంచి అట్లా పడావు పడ్డట్టు ఉండడం వల్ల లిఫ్ట్ 50 గ్యారంటీ ఇచ్చారు. లిఫ్టులు ఖరాబ్ అయినాయి, జనరేటర్లు ఖరాబ్ అయినాయి, సగం డబుల్ బెడ్రూమ్లకి దర్వాజలు ఎత్తుకపోయినరు. ఒక్కొక్క దగ్గర మళ్లీ డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశాలు జరగాలంటే మళ్లీ 20-30 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 5,000, 10,000, 20,000 కిరాయిలు కట్టలేక భాగ్యనగరంలో అవస్థలు పడుతూ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము రోజు రింగ్ రోడ్ మీద పోతే ఆ బాచుపల్లి పక్కన, కొల్లూరు పక్కన, ఇతరత్ర ప్రాంతాల్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి కనబడతా ఉన్నాయి. అందుకని ఆ జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంటనే డబుల్ బెడ్రూమ్లని మనమే విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 1 జనవరి 2023 కల్లా ఆ డబుల్ బెడ్రూములు పంపకపోతే, పంచకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడ మనమే గృహప్రవేశాలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి నెల హడ్కో నుంచి తీసుకున్న 6,000 కోట్ల రుణానికి 600 కోట్లు ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం వడ్డీ కడుతుంది. అంటే దాదాపు 18 నెలలుగా పూర్తయిన ఇండ్లు వంచకపోక ప్రతి నెల హడ్కోకి 600 కోట్లు వడ్డీ రూపేణ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక రకంగా ఇట్ ఈజ్ ఏ లాస్ టు ద నేషన్. పేదోళ్ళ ప్రజలకి న్యాయంగా దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ప్రతి పండుగకి ఒక మాట చెప్తాడు. ఈ దసరా నుంచి ఎవరి జాగల వాళ్లకే 5 లక్షలతోటి ఇండ్లు కట్టిస్తా అని చెప్తాడు. ఎందుకంటే మునుగోడు ఎన్నిక రాబోతుంది కాబట్టి కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే ఏం స్కీమ్ వచ్చిందన్నా? దళిత బంద్ వచ్చింది. ఇలా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, ఏం బంద్ వస్తుందన్నా? గిరిజన బంద్ వస్తుంది. ఉప ఎన్నికలు వస్తే బంద్ వస్తుంది, ఉప ఎన్నికలు అయిపోతే దళిత బంద్ అవుతుంది, బంధు గిరిజన బంధు బంద్ అవుతుంది, అన్ని బంధులు కూడా బంద్ అవుతాయి. అందుకని మన కార్యకర్తలందరూ కూడా మనం గ్రామాల్లో చైతన్యపరిచి ఎక్కడికక్కడ కూడా చెప్పాలి. ఇవి కేవలం ఉప ఎన్నికల కోసం వస్తున్నటువంటి పథకాలే కాబట్టి దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా ఎక్కడికెక్కడ చైతన్యవంతమై దుబ్బాకని, హుజూరాబాద్ని ఏ రకంగానైతే గెలిచినామో మునుగోడుని అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వద్దు, కొత్త రాజ్యాంగాన్ని రాద్దాం అని మాట్లాడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా వగలబోతున్నాడు. ఏమంటున్నాడు? సెక్రటరేట్ కంటే బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన తొలి రాష్ట్రం నాది అన్నాడు. నిజంగా సెక్రటరేట్ కి మీరు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటే ముందుగాల మీరు పంజగుట్టలా తొలగించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడబెట్టి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ నీ విగ్రహాన్ని తీసేసినందుకు తప్పైంది, నువ్వు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయమన్నందుకు తప్పైందని చెప్పి లెంపలేసుకొని అప్పుడు సెక్రటరేట్ కి బిఆర్ అంబేద్కర్ భవనం పేరు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతని గౌరవించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, పంచతీర్థాలను అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అయితే
నీ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు, అసెంబ్లీలైనా ముచ్చట చెప్తాడు. పార్లమెంట్ కి బిఆర్ అంబేద్కర్ భవన్ అని పేరు పెడతారా పెట్టరా అని మాట్లాడతారు. నీ ఎంపీలను మాట్లాడమను. నీకు నిజంగా సూరత్ ఉంటే, నీకు ముఖం చల్తే ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపాదన రాసుకొని పోయి ప్రధానమంత్రిని కలిసి నీ ముఖం ఆయనకు చూపించి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చిరా, అప్పుడు మాట్లాడతాం. ప్రధానమంత్రి ముఖం చూడడానికి ఇష్టపడక చాతగాక ముఖం చాటేస్తున్న నువ్వంట అసెంబ్లీలో తీర్మానం చేపిస్తాడంట. కూట్లే రాయి తీయడం చేతగానోడు, ఏట్లే రాయి తీస్తానట్టు పోయినట్టుంది. ఇక మా రంగారెడ్డి జిల్లాలో రింగు రోడ్ చుట్టూ రింగు రోడ్ వేసినప్పుడు అనేక రింగులు తిప్పిన ఆయన మా జిల్లా కలెక్టర్ గుండి మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కడితే కాళ్ళు మొక్కితే ఆయనను తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిండు. ఆయన ఒక కలెక్టరు. ఇక మీ రంగారెడ్డి జిల్లాకి, మేడ్చల్ జిల్లాకి, భాగ్యనగరం చుట్టూన్న జిల్లాలకు వచ్చినటువంటి కలెక్టర్ల సంపాదన అసలు ఈ దేశంలో ఏ వ్యవస్థలో కూడా అంత అవినీతి లేదు. కేవలం ధరణి అనేటువంటి పదాన్ని తెచ్చి అందరి సర్వే నెంబర్లని బ్లాక్ చేసి నచ్చిన సర్వే నెంబర్లని నచ్చిన కంపెనీలకు అంటగడుతూ ధరణి పేరు మీద జరుగుతున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి కుంభకోణం మీద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయా జిల్లాల్లో పనిచేసినటువంటి అధికారులందరి మీద విచారణ జరిపిస్తాం, ప్రభుత్వ భూముల్ని పరిరక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వేదిక మీద ఇంకా చాలా మంది గౌరవ పెద్దలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతలేదు తప్పుడు. రెండు రోజులు ఆయన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజుల్లో ఉన్నాడు, మంతనాలు చేస్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళేవారు వచ్చిరట ఏం చేద్దామని భయపడుతూ ఫామ్ హౌజులు ఉన్నాడు. ఈ సప్పుడు రింగ్ రోడ్కి వెళ్ళి ఫామ్ హౌజ్ దాకపోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోయిందా ఫామ్ హౌజ్ దాకా? ఇంకొకసారి జరగట్టుగా చెప్పాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సాధ్వి నిరంజన జ్యోతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, ఓబీసీ మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మురళీధర్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి దత్త సారథులకి, వేదిక ముందు ఉన్నటువంటి మల్కాజ్గిరి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈరోజు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి తరలి వచ్చినటువంటి రాణి రుద్రమలకి వారసులైనటువంటి మా అక్క జల్లెళ్లకి, తెలంగాణలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని గద్దెదించాలనేటువంటి లక్ష్యంతో తరలి వచ్చినటువంటి యువ కిశోరాలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. గత వారం రోజులుగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట రథసారథి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిపినటువంటి పాదయాత్రలో అనేక సమస్యలు వారి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధి లోపల ఎట్లయితే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో పెద్ద నియోజకవర్గమో అదే రీతి లోపల భాగ్యనగరంలో సేకరించిన చెత్తనంతా తీసుకుపోయి జవహర్ నగర్ ప్రాంతంలో పెట్టి అతిపెద్ద డంప్ యార్డుని, కృత్రిమ డంప్ యార్డుని తయారు చేసిన ఘనత కూడా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాందే. తెలంగాణ రాష్ట సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు రామ్కి అనేటువంటి సంస్థ వేల కోట్ల రూపాయలు దోసుకుంటుంది. రామ్కి సంస్థకున్నటువంటి ఈ చెత్త అగ్రిమెంట్ ని మేము రద్దు చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత దీంట్లోంచి సాంప్రదాయ ఇతర ఇంధన వనరులను తయారు చేస్తాం, చెత్త నుంచి కూడా కరెంటు ఉత్పత్తి చేస్తామని చెప్పినారు.
మొన్న జరిగినటువంటి ముచ్చటగా 3 రోజులు జరిగిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతారు కేంద్రం చెత్త నుంచి ఎంత కరెంట్ తయారు చేస్తుంది అని నేను పక్క నుంచి అరిస్తే హైదరాబాద్ లో మేము 20 మెగావాట్ల చెత్తను కరెంటుని చెత్త నుంచి తయారు చేస్తున్నాము అని చెప్తున్నారు అయ్యా మున్సిపల్ మంత్రి గారు భాగ్యనగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి చెత్త ఎంత మీరు తయారు చేస్తున్న కరెంట్ ఎంత రామ్కి అనేటువంటి సంస్థకి మీరు దోచి పెడుతున్న డబ్బులు ఎంత ఒక్కసారి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2016 లో కేటీఆర్ గారు భాగ్యనగరం అంతా తిరుగుతూ ఒక మాట చెప్పిండు టిఆర్ఎస్ పార్టీకి 100 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే భాగ్యనగరంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు 99 మంది కార్పొరేటర్లకి గెలిచి బొంతు రామ్మోహన్ గారు 5 సంవత్సరాలు మేయర్ గా తన పదవీ కాలం పూర్తి చేసుకుంటే ఈ రోజు దాకా రింగ్ రోడ్ చుట్టూ అక్కడక్కడ కొన్ని గట్టిరు తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఈ భాగ్యనగరంలో జరుగుతలేదు నేను మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదిస్తే అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తలేను 4వ విడత పాదయాత్ర అయిపోయినాక రింగ్ రోడ్ చుట్టూ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి తెలంగాణ ప్రభుత్వం హడ్కో అనే సంస్థ నుంచి 6,000 కోట్ల రుణం తీసుకుంది జనవరి 1, 2021కి కాంట్రాక్టర్లు ఆ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు జనవరి 2021 నుంచి కంప్యూటర్ల మంత్రి కేటీఆర్ గారికి 60,000 ఇండ్లు డ్రా తీసి పేదలకు ఇండ్లు ఇచ్చేటందుకు ఈ రోజు దాకా ఆయన ల్యాప్టాప్లు ఆయన కంప్యూటర్లు పనిచేస్తలేవు ఎప్పుడు మాట్లాడినా త్వరలో పంపించేస్తామని చెప్తారు దుబ్బాకి ఎలక్షన్లు వస్తే త్వరలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అన్నారు హుజూరాబాద్ లో అదే మాట చెప్పిండ్రు జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామన్నాడు మనం అందరం కూడా దసరా కాగుదాం దసరా నుంచి సంక్రాంతి మధ్యలో ఈ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లని పేదోళ్లకి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోతే మనమే పేదోళ్లను లబ్ధిదారులని గుర్తించి అన్ని డబుల్ బెడ్రూములు కూడా జనవరి 1, 2023 కల్లా మనమే కబ్జా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మా దుబ్బాకలు కూడా 1000 ఇళ్లు కట్టిరు 3 ఏళ్ల కింద పూర్తయినాయి డ్రా తీసిండ్రు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిండ్రు మంత్రిని అడిగితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అడిగితే మంత్రి 3 ఏళ్ల కూడా ఎవరు రాలేదు గృహప్రవేశాలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు తిక్క ఉడుకొచ్చి మన జూన్ 1 కు పోయి నేనే చెప్పినా నేను నిలుచుంటా తాళాలు వలకొడదాం మీరందరూ రండి అని చెప్తే ఇవాళ దుబ్బాక డబుల్ బెడ్రూమ్లలో దాదాపు 600 మంది లబ్ధిదారులు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటుండ్రు 60,000 ఇండ్లు రింగ్ రోడ్ చుట్టూ పూర్తయినాయి ఇవి దాదాపు 7.5 నుంచి అట్లా పరావు పడ్డట్టు ఉండడం వల్ల లిఫ్ట్ 7 ఏళ్ల గ్యారంటీ ఇచ్చిర్రు లిఫ్టులు ఖరాబైనాయి జనరేటర్లు ఖరాబైనాయి సగం డబుల్ బెడ్రూమ్లకి దర్వాజాలు ఎత్తుకపోయినరు ఒక్కొక్క దగ్గర మళ్లీ డబుల్ బెడ్రూమ్లలో గృహ ప్రవేశాలు జరగాలంటే మళ్లీ 20-30 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది 5,000, 10,000, 20,000 కిరాయిలు కట్టలేక భాగ్యనగరంలో అవస్థలు పడుతూ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము రోజు రింగ్ రోడ్ మీద పోతే ఆ బాచుపల్లి పక్కన కొల్లూరు పక్కన ఇతరత్ర ప్రాంతాల్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి కనబడతా ఉన్నాయి అందుకని ఆ జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంటనే డబుల్ బెడ్రూమ్లని మనమే విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2023 కల్లా ఆ డబుల్ బెడ్రూములు వంపకపోతే పంచకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడ మనమే గృహప్రవేశాలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి నెల హడ్కో నుంచి తీసుకున్న 6,000 కోట్ల రుణానికి 600 కోట్లు ప్రజాధనాన్ని
ఈ ప్రభుత్వం వడ్డీ కడుతుంది. అంటే దాదాపు 18 నెలలుగా పూర్తైన ఇళ్ళు వంచకపోగా ప్రతి నెల అడుకోకి 600 కోట్లు వడ్డీ రూపేణ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక రకంగా ఇట్ ఈస్ ఎ లాస్ టు ద నేషన్. పేదోళ్ళ ప్రజలకి న్యాయంగా దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ప్రతి పండుగకి ఒక మాట చెప్తాడు. ఈ దసరా నుంచి ఎవల జాగల వాళ్లకే 5 లక్షలతో ఇళ్లు కట్టిస్తా అని చెప్తాడు. ఎందుకంటే మునుగోడు ఎన్నిక రాబోతుంది కాబట్టి కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. మీకు అందరి గుర్తుండే ఉంటుంది హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే ఏం స్కీమ్ వచ్చిందన్నా, దళిత బంద్ వచ్చింది. ఇలా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది ఏం బంద్ వస్తుందన్నా, గిరిజన బంద్ వస్తుంది. ఉప ఎన్నికలు వస్తే బంద్ వస్తుంది, ఉప ఎన్నికలు అయిపోతే దళిత బంద్ అవుతుంది, బంధు గిరిజన బంధు బంద్ అవుతుంది, అన్ని బంధులు కూడా బంద్ అవుతాయి. అందుకని మన కార్యకర్తలందరూ కూడా మనం గ్రామాల్లో చైతన్యపరిచి ఎక్కడికక్కడ కూడా చెప్పాలి. ఇవి కేవలం ఉప ఎన్నికల కోసం వస్తున్నటువంటి పథకాలే కాబట్టి దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా ఎక్కడికెక్కడ చైతన్యవంతమై దుబ్బాకని హుజూరాబాద్ని ఏ రకంగానైతే గెలిచినామో మునుగోడుని అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వద్దు, కొత్త రాజ్యాంగాన్ని రాద్దాం అని మాట్లాడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా వగలబోతున్నాడు. ఏమంటున్నాడు, సెక్రటరియట్ కంటే బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన తొలి రాష్ట్రం నాది అన్నాడు. నిజంగా సెక్రటరియట్ కి మీరు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటే ముందుగాల మీరు పంజగుట్టలో తొలగించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడబెట్టి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ నీ విగ్రహాన్ని తీసేసినందుకు తప్పైంది, నువ్వు రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయమన్నందుకు తప్పైందని చెప్పి లెంపలేసుకొని అప్పుడు సెక్రటరియట్ కి బిఆర్ అంబేద్కర్ భవనం పేరు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతని గౌరవించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, పంచతీర్థాలను అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయితే నీ ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడారు, అసెంబ్లీలో అయినా ముచ్చట చెప్తాడు, పార్లమెంట్ కి బిఆర్ అంబేద్కర్ భవన్ అని పేరు పెడతారా పెట్టరా అని మాట్లాడతారు. నీ ఎంపీలను మాట్లాడమను, నీకు నిజంగా సూరత్ ఉంటే నీకు ముఖం చల్లితే ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపాదన రాసుకొని పోయి ప్రధానమంత్రిని కలిసి నీ ముఖం ఆయనకు చూపించి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చిరా, అప్పుడు మాట్లాడతాం. ప్రధానమంత్రి ముఖం చూడడానికి ఇష్టపడక చాతగాక ముఖం చాటేస్తున్న నువ్వంట అసెంబ్లీలో తీర్మానం చేపిస్తాడంట. కూట్ల రాయి తీయడం చేతగానోడు, ఏట్ల రాయి తీస్తానట్టు పోయినట్టుంది. ఇక మా రంగారెడ్డి జిల్లాలో రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ రోడ్ వేసినప్పుడు అనేక రింగులు తిప్పిన ఆయన మా జిల్లా కలెక్టర్ గుండి మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కడితే కాళ్ళు మొక్కితే ఆయనను తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసిండు. ఆయన ఒక కలెక్టరు. ఇక మీ రంగారెడ్డి జిల్లాకి మేడ్చల్ జిల్లాకి భాగ్యనగరం చుట్టూ ఉన్న జిల్లాలకు వచ్చినటువంటి కలెక్టర్ల సంపాదన అసలు ఈ దేశంలో ఏ వ్యవస్థలో కూడా అంత అవినీతి లేదు. కేవలం ధరణి అనేటువంటి పదాన్ని తెచ్చి అందరి సర్వే నెంబర్లని బ్లాక్ చేసి నచ్చిన సర్వే నెంబర్లని నచ్చిన కంపెనీలకు అంటగడుతూ ధరణి పేరు మీద జరుగుతున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి కుంభకోణం మీద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయా జిల్లాల్లో పనిచేసినటువంటి అధికారులందరి మీద విచారణ జరిపిస్తాం, ప్రభుత్వ భూముల్ని పరిరక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వేదిక మీద ఇంకా చాలా మంది గౌరవ పెద్దలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం పోతలేదు తప్పుడు. 2 రోజులు ఆయన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌజుల్లో ఉన్నాడు, మంతనాలు చేస్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళేవారు వచ్చిరట ఏం చేద్దాము అని భయపడుతూ ఫామ్ హౌజులు ఉన్నాడు. ఈ సప్పుడు రింగ్ రోడ్కి వెళ్ళి ఫామ్ హౌజ్ దాకపోవాలి.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. పోయిందా ఫామ్హౌస్ దాకా? ఇంకొకసారి జర గట్టిగా చెప్పాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు సాధ్వి నిరంజన జ్యోతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, ఓబీసీ మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మురళీధర్రావు గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి దత్త సారథులకి, వేదిక ముందున్నటువంటి మల్కాజిగిరి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈరోజు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకి తరలి వచ్చినటువంటి రాణి రుద్రమలకు వారసులైనటువంటి మా అక్క జల్లెళ్లకి, తెలంగాణలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో తరలి వచ్చినటువంటి యువ కిశోరాలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం. గత వారం రోజులుగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిపినటువంటి పాదయాత్రలో అనేక సమస్యలు వారి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధి లోపల ఎట్లయితే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలో పెద్ద నియోజకవర్గమో, అదే రీతి లోపల భాగ్యనగరంలో సేకరించిన చెత్తనంతా తీసుకుపోయి జవహర్ నగర్ ప్రాంతంలో పెట్టి అతిపెద్ద డంప్ యార్డుని, కృత్రిమ డంప్ యార్డుని తయారు చేసిన ఘనత కూడా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాందే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు రామ్కి అనేటువంటి సంస్థ వేల కోట్ల రూపాయలు దోసుకుంటుంది. రామ్కి సంస్థకున్నటువంటి ఈ చెత్త అగ్రిమెంట్ ని మేము రద్దు చేస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత దీంట్లోంచి సాంప్రదాయేతర ఇంధన వనరులను తయారు చేస్తాం, చెత్త నుంచి కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తామని చెప్పినారు. మొన్న జరిగినటువంటి ముచ్చటగా మూడు రోజులు జరిగిన శాసనసభలో ముఖ్యమంత్రి గారు అడుగుతారు, కేంద్రం చెత్త నుంచి ఎంత కరెంటు తయారు చేస్తుంది అని. నేను పక్క నుంచి అరుస్తే హైదరాబాద్ లో మేము 20 మెగావాట్ల చెత్తను, కరెంటుని చెత్త నుంచి తయారు చేస్తున్నాము అని చెప్తున్నారు. అయ్యా మున్సిపల్ మంత్రి గారు, భాగ్యనగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అవుతున్నటువంటి చెత్త ఎంత, మీరు తయారు చేస్తున్న కరెంట్ ఎంత, రామ్కి అనేటువంటి సంస్థకి మీరు దోచి పెడుతున్న డబ్బులు ఎంత, ఒక్కసారి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు 2016లో కేటీఆర్ గారు భాగ్యనగరం అంతా తిరుగుతూ ఒక మాట చెప్పిండు, టీఆర్ఎస్ పార్టీకి 100 మంది కార్పొరేటర్లను గెలిపిస్తే భాగ్యనగరంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పిండు. 99 మంది కార్పొరేటర్లకి గెలిచి బొంతు రామ్మోహన్ గారు 5 సంవత్సరాలు మేయర్ గా తన పదవీ కాలం పూర్తి చేసుకుంటే ఈ రోజు దాకా రింగు రోడ్డు చుట్టూ అక్కడక్కడ కొన్ని కట్టిరు తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ కార్యక్రమం ఈ భాగ్యనగరంలో జరుగుతలేదు. నేను మీరందరూ చప్పట్ల ద్వారా ఆమోదిస్తే అధ్యక్షుల వారికి కూడా విజ్ఞప్తి చేస్తలేను. నాలుగో విడత పాదయాత్ర అయిపోయినాక రింగు రోడ్డు చుట్టూ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి. తెలంగాణ ప్రభుత్వం హడ్కో అనే సంస్థ నుంచి 6,000 కోట్ల రుణం తీసుకుంది. జనవరి 1, 2021కి కాంట్రాక్టర్లు ఆ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసిండ్రు. జనవరి 2021 నుంచి కంప్యూటర్ల మంత్రి కేటీఆర్ గారికి 60,000 ఇండ్లు డ్రా తీసి పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చేటందుకు ఈ రోజు దాకా ఆయన ల్యాప్టాప్లు, ఆయన కంప్యూటర్లు పనిచేస్తలేవు. ఎప్పుడు మాట్లాడినా త్వరలో పంపించేస్తామని చెప్తారు. దుబ్బాక ఎలక్షన్లు వస్తే త్వరలో ఉద్యోగాలకి నోటిఫికేషన్లు అన్నారు. హుజూరాబాద్ లో అదే మాట చెప్పిండు, జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తే త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామన్నాడు.
మనమందరం కూడా దసరా కావుదాం. దసరా నుంచి సంక్రాంతి మధ్యలో ఈ 60,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేదోళ్ళకి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోతే మనమే పేదోళ్ళను లబ్ధిదారులని గుర్తించి అన్ని డబుల్ బెడ్రూములు కూడా జనవరి 1, 2023 కల్లా మనమే కబ్జా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా దుబ్బాకల కూడా 1,000 ఇళ్ళు కట్టిరు, 3 ఏళ్ల కింద పూర్తయినాయి, డ్రా తీసిండ్రు, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిండ్రు. మంత్రిని అడిగితే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిని అడిగితే మంత్రి, 3 ఏళ్ల కూడా ఎవరు రాలేదు. గృహప్రవేశాలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. తిక్క ఉడుకొచ్చి మన జూన్ 1st కు పోయి నేనే చెప్పినా, నేను నిలుచుంటా తాళాలు వలకొడతాం, మీరందరూ రండి అని చెప్తే ఈ ఏళ్ళలో దుబ్బాక డబుల్ బెడ్రూమ్లలో దాదాపు 600 మంది లబ్ధిదారులు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్నారు. 60,000 ఇండ్లు రింగ్ రోడ్ చుట్టూ పూర్తయినాయి. ఇవి దాదాపు 50 నెలల నుంచి అట్లా పడావు పడ్డట్టు ఉండడం వల్ల లిఫ్ట్ 50 గ్యారంటీ ఇచ్చారు. లిఫ్టులు ఖరాబ్ అయినాయి, జనరేటర్లు ఖరాబ్ అయినాయి, సగం డబుల్ బెడ్రూమ్లకి దర్వాజాలు ఎత్తుకుపోయినరు. ఒక్కొక్క దగ్గర మళ్లీ డబుల్ బెడ్రూమ్లలో గృహప్రవేశాలు జరగాలంటే మళ్లీ 20-30 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 5,000, 10,000, 20,000 కిరాయిలు కట్టలేక భాగ్యనగరంలో అవస్థలు పడుతూ వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము రోజు రింగ్ రోడ్ మీద పోతే ఆ బాచుపల్లి పక్కన, కొల్లూరు పక్కన, ఇతరత్ర ప్రాంతాల్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి కనబడతా ఉన్నాయి. అందుకని ఆ జిల్లాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంటనే డబుల్ బెడ్రూమ్లని మనమే విజిట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2023 కల్లా ఆ డబుల్ బెడ్రూములు పంపకపోతే, పంచకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడ మనమే గృహప్రవేశాలు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి నెల హడ్కో నుంచి తీసుకున్న 6,000 కోట్ల రుణానికి 600 కోట్లు ప్రజాధనాన్ని ఈ ప్రభుత్వం వడ్డీ కడుతుంది. అంటే దాదాపు 18 నెలలుగా పూర్తయిన ఇండ్లు వంచకపోక ప్రతి నెల హడ్కోకి 600 కోట్లు వడ్డీ రూపేణ కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక రకంగా ఇట్ ఈజ్ ఏ లాస్ట్ టు ద నేషన్. పేదోళ్ళ ప్రజలకి న్యాయంగా దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా ప్రతి పండుగకి ఒక మాట చెప్తాడు. ఈ దసరా నుంచి ఎవరి జాగల వాళ్లకే 5 లక్షలతోటి ఇండ్లు కట్టిస్తామని చెప్తాడు. ఎందుకంటే మునుగోడు ఎన్నిక రాబోతుంది కాబట్టి కొత్త కొత్త పథకాలు వస్తున్నాయి. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, హుజూరాబాద్ ఉప ఎన్నిక రాగానే ఏం స్కీమ్ వచ్చిందన్నా? దళిత బంద్ వచ్చింది. ఇలా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, ఏం బంద్ వస్తుందన్నా? గిరిజన బంద్ వస్తుంది. ఉప ఎన్నికలు వస్తే బంద్ వస్తుంది, ఉప ఎన్నికలు అయిపోతే దళిత బంద్ అవుతుంది, బంధు గిరిజన బంధు బంద్ అవుతుంది, అన్ని బంధులు కూడా బంద్ అవుతాయి. అందుకని మన కార్యకర్తలందరూ కూడా మనం గ్రామాల్లో చైతన్యపరిచి ఎక్కడికక్కడ కూడా చెప్పాలి. ఇవి కేవలం ఉప ఎన్నికల కోసం వస్తున్నటువంటి పథకాలే కాబట్టి దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా ఎక్కడికెక్కడ చైతన్యవంతమై దుబ్బాకని, హుజూరాబాద్ని ఏ రకంగానైతే గెలిచినామో మునుగోడుని అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వద్దు, కొత్త రాజ్యాంగాన్ని రాద్దాం అని మాట్లాడినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా వగలిపోతున్నాడు. ఏమంటున్నాడు? సెక్రటరేట్ కంటే బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన తొలి రాష్ట్రం నాది అన్నాడు. నిజంగా సెక్రటరేట్ కి మీరు బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలంటే ముందుగాల మీరు పంజగుట్టలా తొలగించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అడబెట్టి ఆ విగ్రహం దగ్గరికి వచ్చి, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ నీ విగ్రహాన్ని తీసేసినందుకు తప్పైంది,